రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే ప్రారంభమవుతుంది. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి కోవిడ్ 19 అనుమాన లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్లు అందజేస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని ఆదేశించారు. ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలు సహా గ్రామ స్థాయి వరకు మెడికల్ కిట్లను పంపించామన్నారు. ఇందుకు గాను 2 కోట్ల మెడికల్ కిట్లను ప్రభుత్వం సిద్దంగా ఉంచిందని హరీష్ రావు చెప్పారు. సమన్వయంతో ఇంటింటికి ఫీవర్ సర్వేను జరిపి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గతంలో కరోనా సెకండ్ వేవ్ లో కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వడం ద్వారా చాలా మంది ప్రజలను మనం కాపాడుకోగలిగినాం. ఇప్పుడు కూడా మరి థర్డ్ వేవ్ లో కూడా కొంతమందికి పాజిటివ్ ఉన్నా కూడా వ్యాధి లక్షణాలు కనబడడం లేదు. కొంతమంది అక్కడక్కడ జ్వరం ఉంటే కూడా టెస్టింగ్కు రాకపోవడము, టెస్ట్ చేసుకోకపోవడం వల్ల వ్యాధి ఇతరులకు వ్యాప్తిస్తుంది కనుక, వ్యాప్తి చెందుతుంది కనుక ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వారికి వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వారు మందులు ఎలా వాడుకోవాలో కూడా అందులో తెలుగులో ఇంగ్లీష్ లో రాసినటువంటి ఒక పాంప్లెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మందులతో పాటు ఈ కరపత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది సెకండ్ వేవ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలను అందించింది. సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో కొంత కేసులు అక్కడక్కడ పెరుగుతూ ఉన్నాయి కనుక ముందు జాగ్రత్తగా మరి రేపటి నుంచి ఈ సర్వే నిర్వహించి ప్రజలకు అందుబాటులో మందులు పెట్టే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని హరీష్ రావు చెప్పారు. జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. రాష్టంలోని 27,000 పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మించామన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నులు పైగా ఉండగా దీనిని 500 మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండవద్దని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిజికల్ డిస్టెన్స్ ను పాటిస్తూ ప్రభుత్వంతో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరికన్నా కొద్దిపాటి వ్యాధి లక్షణాలున్నా, జ్వరం గాని, దగ్గు గాని, జలుబు గాని, ఒళ్ళు నొప్పులు గాని, ఆయాసం లాగా ఉంటే దయచేసి వెంటనే మీ దగ్గరగా ఉండేటువంటి ఏఎన్ఎం సబ్ సెంటర్ గాని, బస్తీ దవాఖానకు గాని వెళ్ళినట్లయితే మీకు హోమ్ ఐసోలేషన్ కిట్ ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించడం జరుగుతుంది. దానిలో 5 రోజుల పాటు జాగ్రత్తగా వాడుకున్నట్లయితే 99% మంది ఈరోజు నయం కావడం జరుగుతూ ఉంది. ఒకవేళ అంతకుమించి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మా ఆశా వర్కర్లను, మా ఏఎన్ఎంలను వారిని రోజు మానిటర్ చేయమన్నాం. ఒకవేళ వ్యాధి లక్షణాల వల్ల హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి ఊరుకోవడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళని మానిటర్ చేస్తూ ఒకవేళ వాళ్ళలో తీవ్రత ఏదైనా ఉంటే వారిని వెంటనే దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది.